పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జస్ట్ తెరపై కనిపిస్తే చాలు అనుకునే ఫ్యాన్స్కు కుదవలేదు. ఆయన అలా నడిచి వస్తే సరే, ఆ స్టైల్ స్వాగ్ చూసి ఆస్వాదించేవారు అయితే కోకొల్లలు. ఇంతటి అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న పవన్ బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి నటించిన ఈ చిత్రానికి సముద్రకరణ్ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. ఇటీవలే విడుదలైన టీజర్లో వింటేజ్ పవన్ను పరిచయం చేశారు మేకర్స్. కాలం అనే దేవుడి పాత్రలో మోడ్రన్గా కనిపించారు. మొత్తానికి మామ అల్లుళ్ళు ఇద్దరు తన కెమిస్ట్రీతో సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఈ మూవీ జూలై 28 రిలీజ్ కానుండగా ఇటీవలే థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఏరియా వైజ్గా జరిగిన ఈ బిజినెస్ డీల్స్ చూస్తూ ఉంటే పవన్ను పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమవుతుంది. బ్రో మూవీ దాదాపు 100 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఆంధ్ర 40 కోట్లు, నైజాం 30 కోట్లు, సీడెడ్ 13 కోట్లకు అమ్ముడవగా ఓవర్సీస్లో 13 కోట్లకు డీల్ కంప్లీట్ అయినట్లు సమాచారం. కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఇంకా ఫైనల్ కానట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పటికే 100 కోట్ల బిజినెస్ పూర్తి చేసుకున్న బ్రో మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటాయి సాయి ధరమ్ తేజ్. ఇటీవలే విరూపాక్ష మూవీతో మొదటిసారి 100 కోట్ల క్లబ్లో చేరారు. కార్తిక్ వర్మదండ్రు దర్శకత్వం వహించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ తేజ్ కెరియర్కు నిజంగా బూస్టప్ ఇచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు తన మేనమామతో కలిసి చేసిన బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ ఫీమేల్ లీడ్గా నటించింది.